అతను వెదవ వేషాలు వేసే ధనవంతుడు. సినిమాల్లో వేషాలు ఇప్పిస్తానంటూ యువతులను లొంగదీసుకుంటుంటాడు. అతని చేతుల్లో ఎంతో మంది యువతులు మోసపోయారు. ఎంతో ధైర్య సాహసం చేసి పోలీసుల ముందుకు వచ్చింది మోసపోయిన యువతి. యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ డబ్బున్న మోసగాడిని అరెస్టు చేశారు. అలా అరెస్టు చేసి అతని బెంజ్ కార్లోనే కోర్టులో హాజరుపరిచారు. అంతా బాణే సాగిందని పోలీసులు చేతులు దులుపుకున్న వారి విమర్శలను బట్టి తట్టి లేపుతున్నాయి. చిన్నపాటి నేరాలు పెట్టి కేసుల్లో నిందితులనే పెద్ద భూతద్దంలో పెట్టి చూపించే పోలీసులు ఇంత పెద్ద కేసు గురించి ఎందుకు మీడియా సమావేశం పెట్టలేదు? అసలేంటి ఆ కేసు? ఓసారి చూద్దాం. సౌరభ్ గుప్తా అమాయకపు యువతులను లొంగదీసుకొని వారి జీవితాలతో ఆడుకునే ధనవంతుడు. సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ యువతులకు ముగ్గులో దింపి వారితో కోరిక తీర్చుకొని తర్వాత చీపో అంటుంటాడు. ఇతని చేతుల్లో ఎందరో యువతులు బలైపోయారన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ మోసపోయిన వారు కూడా ధనికులే అన్న పుకార్లు వస్తున్నాయి. అలాంటి ఓ ధన బలంతో కాలం గడిపేవాడి బండారాన్ని బయటపెట్టింది ఓ యువతి. ఎంతో ధైర్యం చేసి తాను మోసపోయానని పోలీసులకు చెప్పింది. యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు సౌరభ్ గుప్తాను అరెస్టు చేశారు. రిమాండ్కు కూడా తరలించారు. వారి విధులు వారు సక్రమంగా నిర్వర్తించారని కామ్గా ఉండిపోయే ప్రయత్నం చేశారు. అప్పుడే విమర్శలు వచ్చాయి. చిన్నపాటి విషయాలకే పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి హంగామా చేసే పోలీసులు ఇంత పెద్ద బాగోతం కలిగిన వ్యక్తిని అరెస్టు చేసి ఏం జరగలేదన్నట్లుగా ఉండడం ఏంటన్న ప్రశ్న మీడియా ప్రతినిధుల నుంచే వస్తుంది. మీడియా సమావేశం పక్కన పెడితే నిందితుడి కోర్టుకు పోలీసు వాహనంలో తరలించకుండా అతని వాహనంలోనే తరలించడం, ఏదో స్నేహితుడిని పలకరిస్తున్నాం అన్న ధోరణిలో అతనితో మలగటం చూస్తుంటే పెద్ద అనుమానాలే వస్తున్నాయి. కథ వెనుక పెద్ద మతలబే ఉందన్న వాదన కూడా వినిపిస్తుంది.